first blood. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ పెన్ అండ్ స్టార్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, సో మనకి ర్యాండమ్ వాల్ చాట్లో మనకి అంటే వాళ్ళు మన తెలుగు వాళ్ళు తగులుతారో లేదనుకోండి, బట్ ఇన్వైట్ చేసాం. బట్ మ్యాక్సిమం అందరూ తెలుగు వాళ్ళు రాలేదు. నేను నైట్ వరకు ట్రై చేశాను, నైట్ 9 to 11 వరకు అయితే. సో చూద్దాం, సో వస్తున్నారు వెళ్తున్నారు. సో ఇతను ఎవరో హిందీ అతను. సో మ్యాక్సిమం ఏంటంటే తెలుగు వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళకి ఏమని కావాలో వేద్దాం అనుకున్నా. బట్ వీళ్ళేంటేంటో అంటే నా ఛానల్ కూడా తెలియదు అన్నారు బై మిస్టేక్లా. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, అక్కడ క్రిమినల్ కూడా అయితే మనం అయితే కిక్ చేసేసాం అనమాట. బ్రో గో బ్యాక్ గ్రో అని పెట్టాం, బట్ వీళ్ళు ఏంటంటే మాట్లాడుతున్నారు. సో మనకంత హిందీ రాదు, సో అందుకే కొద్దిగా తెలుగు వాళ్ళు ఉంటే కొద్దిగా కంటెంట్ వస్తుంది. సో కొద్దిగా వాళ్ళతో పాటలు పాడించి ఇలా చేద్దాం అనుకున్నాం, బట్ బై మిస్టేక్లా ఎవరో క్రిమినల్ని అయితే కిక్ చేసినట్టున్నాం. చూద్దాం వస్తాడో రాడు మళ్ళీ ఆ పిల్లడు. అరే అరే పాప మీద నిందా కిక్ చేసినట్టున్నాం, చూసుకెళ్ళదనమాట. సో ఎవరైతే ఉన్నారు ఇదివరకు ఆ ప్లేస్లో, అతను కిక్ చేసినట్టు అనిపించింది. అర్రే యార్ వీళ్ళేందో రిక్వెస్ట్ రిక్వెస్ట్ అంటున్నారు. క్యా చీజ్ చాయే తుమ్కో, పెడదాం మనం ఇప్పుడు. ఇంతేనా హిందీలో ఏమని పెడతారు మనకైతే తెలియదు. చలో ఇంతే అయితే పెడదాం. క్యా చీజ్ చాయే వీబజ్ ప్లేయర్ వై యూ క్రికెట్. సారీ బ్రో, సారీ 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 సారీ, మిస్టేక్ అయిపోయింది అన్న, సారీ అన్న. చలో ఏమంటాడు ఏందో పాపం పిల్లడు, అసలే క్రిమినల్ అయ్యా మళ్ళీ వేసుకుంటారు. బిగ్ ఫ్యాన్ అంట ఎవరో రాయ్ స్టార్. ఓకే, నేను మాత్రం ఓన్లీ తెలుగు వాళ్ళతోనే మాట్లాడతాను బ్రో. ఓకేనా, సో ఐ నీడ్ టు టాక్ ఓన్లీ తెలుగు ప్లేయర్. చలో ఐ నీడ్ టు టాక్ ఓన్లీ తెలుగు ప్లేయర్. ఓకే పెట్టేసాం. సో ఏం చేస్తారు చూద్దాం ఇప్పుడు. అయితే బాబే వీడియో రాయిస్టారా? అరే యార్ యూ నో వన్ వర్సెస్ పా బ్రో, నేను ఇది యార్ నేను అలోక్లీ ఇలా గిఫ్ట్లు ఇచ్చి ఆ వీడియో రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బ్రో. వాట్ ఇస్ దిస్ బ్రో, యూ నో వన్ వర్సెస్ వన్ ఆచా అంట ఎవటరా నాయన వెళ్ళి వాళ్ళు చేటోళ్ళు. అరే యార్ తెలుగు వాళ్ళు వచ్చింటే బాగుండన్న, తెలుగు వాళ్ళు ఎవరు లేరా? తెలుగు తెలుగు ప్లేయర్ రాయిస్టార్. ఓకే ఓకే ఓకే, ఇతను ఎవరు? అరే యార్ ఇతను వన్ వర్సెస్ వన్ ఆచా అంటున్నాడు. ఓకే వెయిట్ కర్లో, ఐఎమ్ క్రియేట్ కరుంగా కష్టం. చిలప్పుడైతే మనం తెలుగుడు సత్తా చూపించాలంటారా? అవసరం లేదన్న, ఎందుకంటే తెలుగుడు సత్తా తెలుగు ప్రతి ఒక్కరికి తెలుసు కదా. చూద్దాం మ్యాక్సిమం ఆ ప్లేయర్ మ్యాక్సిమం క్రిమినల్ బండల్ని దానికి తెలిసి బాగానే ఆడతాడేమో. క్రియేట్ చేద్దాం. వెర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రూడా? ఇతను ఎవడో తెలుగుడు అన్నాడుగా, చూద్దాం ఎక్కడి నుంచో కనుక్కుందాం. అరే ఈడు మళ్ళీ నువ్వు అంటున్నాడు రా, వీడికి ఆగట్లేదన్న తెలుగుడు సత్తా ఏంటో చూపించాల్సింది వీడికి. ఆగరా మామ, నీకు అయిపోయింది ఆగరా, ఆగండి. ఇప్పుడు మనకి వీడికైతే మనం తెలుగుడు సత్తా అంటే చూపిద్దాం. అండ్ ఇక్కడ ఎవరో తెలంగాణ అని పెట్టాడు, సో వీళ్ళకి గిల్లది. చలో మనం అయితే ఇంకా వీళ్ళని రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయమని చెప్దాం. ఆజా శంకర్ బాయ్, శంకర్ బాయ్ ఆజా రిక్వెస్ట్ యాక్సెప్ట్ కర్లో. రిక్వెస్ట్ 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 యాక్సెప్ట్ కర్లో యార్ రిక్వెస్ట్. చలో థ్యాంక్ యూ బాయ్ అంట అమ్మబాబు. తెలంగాణ అన్నాడు, తెలుగులో మాట్లాడచ్చు కదా? తెలుగులో మాట్లాడతలే, ఏ తెలుగులో మాట్లాడచ్చు కదా? తెలుగు జాతి మనది నిండుకు వెలుగు జాతి మనది. చలో రూమ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోతుంది. సో ఏడాడు శంకర్ బాయ, శంకర్ బాయ ఏదో ఉండాడు పేరు, ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు, యాక్సెప్ట్ చేశాడు లేదన్నా, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడే. చచ్చా గిల్ ఎత్తుతున్నాం ఏంటి? ఓకే 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 ఓకే, ఈడే కదా శంకర్ పాండే, పాండేనా పాడయ్యా? ఏదరా బాబు హిందీ పేరు అసలు అర్థమేసావు. చలో బ్రో ఓకే, డోంట్ కాల్ మీ నూబ్ ఎనీవన్. ఓకే సో ఎవరిని కూడా నూబ్ అని అయితే పిలవకండి బ్రో, ప్లీజ్ బ్రో. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ బ్రో. అన్నా ఏంటన్నా? అరే యార్ నేను ఏదో వాళ్ళని ఇన్వైట్ చేశాను బై మిస్టేక్లా కిక్ చేశాను అన్న, దానికి కూడా అన్న నూబ్ అంటారా? మరి దారుణం అన్న. ఏదో మన తెలుగు వాళ్ళు వస్తారులే వాళ్ళకి గిఫ్ట్లు పంపిద్దాంలే అనుకున్నా. సరే నేను చేసిన తప్పే సారీ అని చెప్పాను కదా, దానికి మళ్ళీ నూబ్ నూబ్ అంటారు ఏంటన్నా? అరే మనం తప్పుని ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ తిట్టడం ఇది చాలా వరకు పద్ధతి కాదన్న. సో మీరు కూడా ఎప్పుడైనా సరే తప్పుని ఒప్పుకున్న తర్వాత వాళ్ళని తిట్టడం ఏమాత్రం పద్ధతి కాదు. ఓకే ఓకే ఐ విల్ స్టార్ట్ కరో. ఓకే చలో స్టార్ట్ చేద్దాం, లెట్స్ సీ తెలుగు పవర్ ఏంటో చూపిద్దాం అన్న. ఇది మాటి మాటికి నూబ్ నూబ్ అంటున్నాడు, వీడికి పగిలిపోవాలి ఇప్పుడు, వీడికి మామూలుగా ఉండకూడదు. చలో వీడినైతే పగలకూడదు ఇప్పుడు. ఓకే స్టార్ట్ అయితే చేసేద్దాం, 3 2 1 స్టార్ట్ అయితే అయిపోయింది. ఓకే మనం గ్లూవాల్ వేసుకుని వెళ్తున్నాం. అవతల వాడు కూడా మంచి ప్లేయర్ అనుకుంటా, మంచి గ్లూవాల్ వేసాడు. అరే యార్ నా గ్లూవాల్ అయితే కొద్దిగా లేట్ పడింది. వీడికి అయితే హెడ్ షాట్ అయితే పడిపోయింది అన్న డిజర్ట్ ఎక్కలతో. తెలుగుడి పవర్ రా, తెలుగుడి పవర్. చలో మనం అయితే ఫస్ట్ రౌండ్ అయితే గెలిచేసాం. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ చూద్దాం. సో క్లాక్ టోర్లో అయితే వచ్చేసింది. సో నేనైతే గ్లూవాల్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు మన సెటప్ గ్లూవాల్ కూడా మంచిగా అయితే ప్రాక్టీస్ చేసేసాం. సో త్వరలో మన ఛానల్లో సెటప్ గ్లూవాల్ కూడా ప్రాక్టీస్ చేసి పెట్టేద్దాం. అండ్ అన్న ఇంకెవరన్నా లైక్ చేయకుండా చూస్తే మాత్రం లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరైతే ప్రతి ఒక్కరిని గౌరవించండి ఒక నా సో గేమ్లో. ఓకే అండ్ బయట కూడా. సో గేమ్లో అని చెప్పాను, గేమ్లో ఒక్కటే మీరు గౌరవించి బయట మాత్రం ఇర్రెస్పెక్ట్గా బిహేవ్ చేయొద్దు. ఓకేనా? సో ఏదైనా సరే మనకు అనవసరం, ఎవరు తిట్టినా మనకు అనవసరం. బట్ అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నాలాంటి వాళ్ళ కరెక్ట్ అనమాట. సో మామూలుగా ఉండదు, దాదాపు నేను తిప్పించి తిప్పించి కొడతారు. తెలుగుడి పవర్ ఏంటో చూపిస్తారు. సెటప్ గ్లూ వాళ్ళు కూడా నేర్చుకున్నాను వన్ వర్సెస్ వన్ ఆడడం కోసం. ఇప్పుడు ఈ మధ్య సెటప్ గ్లూ వాళ్ళు నేర్చుకున్నాను, వన్ ట్యాపే కొడదాం అన్న వీడికి. మన తెలుగు పవర్ ఏంటో చూపిద్దాం. చలో తెలుగు పవర్ ఏంటో చూపిద్దాం, తెలుగు పవర్ ఏంటో చూపిద్దాం. రారా రారా
రమ్మంటున్నారణరంగంలో సిద్ధంగా ఉన్న చావో లేదో అర్రే వంట మిస్ అయిపోయింది. అర్రే యార్ ఇది కనెక్ట్ అవ్వట్లేదు అన్న, ఈ స్కిన్ కనెక్ట్ అవ్వట్లేదు. చలో క్రోనే వేసాం, క్రోనే వేసుకోవడం. చలో అవతరాడు కలవకు ఇది యూజ్ చేస్తున్నట్టున్నాడు. అర్రే వీడి దగ్గరికి అయితే వచ్చేస్తాడు, మనం అయితే కొద్ది దూరం వెళ్ళి వన్ ట్యాప్ అయితే కొడదాం. అర్రే వీడికి వన్ ట్యాప్ కొట్టాలి ఇప్పుడు ఎలాగైనా. వన్ ట్యాప్ అరే రెడ్ పడింది యార్, మన హెడ్ షాట్ కొట్టిన బాడీ కీలు వస్తుంది ఏంటన్న. అంతేలే అప్పుడప్పుడు తెలుగు అంటే భయపడదాం, హెడ్ షాట్ కూడా భయం మనం అంటే, అందుకే అప్పుడప్పుడు బాడీ కిల్స్ వేస్తుంటాడు. చాలా వీడైతే ఇప్పుడు ఇక్కడ అయితే వచ్చేసాడు. మనకి అబ్జర్వేటర్లు అయితే రౌండ్ కొద్దిగా ఈ ఓపెన్ ఏరియా అయితేనే చాలా బాగుంటుంది అనమాట. సో నాకు వచ్చేసరికి ఈ ఓపెన్ ఏరియా అని అంటేనే చాలా బాగుంటుంది. వన్ ట్యాప్ కొట్టడానికి అయితే ఇక్కడికి వస్తేనే చాలా బాగుంటుంది అన్న. చాలా ఇతను కూడా మంచి ప్లేయర్ అనుకుంటాను. సో ముందుగా ఇటువైపు వచ్చాడు. అండ్ నేను ఇదివరకు ఆడిన వాళ్ళ ప్లేయర్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కుంటారు, నేళ్ళు వేస్తుంటారు, బట్ నేను చాలా మంచి వాళ్ళ ఉన్నాడు యార్. ఎమోట్లు వేస్తున్నాను వీడు, వీడు ఎమోట్లు వేస్తున్నాను అన్న, వీడికి ఇచ్చి పడేయాలన్న. తెలుగుడు పవర్ ఏంటో చూపిద్దాం. రారా నీకుందరు, రారా నీకుందరు, రారా ఎంటన్ తీశాను ఇప్పుడు ఇస్తాను చూడనన్న వీడికి. దా ఇద్దం పెద్దం బెరడు స్టాలెంట్ అరట అంటారట. అరే వీడు గ్లువాల మీద దోరుస్తున్నాడు, ఏంది లాల్ గైస్ ఆఖరే ఏంటి వీడు. అరే యార్ అన్న ఏంటన్నాడు, గ్లువాల్ వస్తున్నాడు, గ్లువాల్ లోపల దూరం వస్తున్నాడు. మళ్ళీ ఎమోట్ అనుకున్నారు. అరే నువ్వు మాటి మాటికి ఎమోట్లు వేస్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సిందిరా, నువ్వు ఇస్తారా తెలుగుడు పవర్ ఏంటో చూపించాలరా. రెండు రౌండ్లు గెలవంగానే ఏంటి రెండు ఆటలకే ఇలా ఈ రేంజ్లో వస్తున్నాడు అన్నాడు. ఓకేనా, సో మన తెలుగు వాడిని అమ్మానిస్తే అస్సలు తగ్గేది లేదన్న. నువ్వంటే అబ్బా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా, బై మిస్టేక్లో కూడా ఎవరిని కూడా నువ్వు అనకండి. ఓకేనా, సో ఎప్పుడైతే మీ టీంలోకి వస్తాడో అప్పుడు అనకండి ఏదో మీ అపోనెంట్లు ఎవడో ఎనిమి అన్నాడు అనుకోండి, వాడినన్నా పర్లేదు, ఏదో మీ సాటిస్ఫాక్షన్ కోసం అలా అనుకోవచ్చు. బట్ ఇలా ఇలాంటి వాడికి మాత్రం ఇలాగే జరగాలి, ఇలాగే జరుగుతుంది. హెడ్సెట్ ఎలా ఇచ్చాం ఫ్రెండ్స్, హెడ్సెట్ నడితే కనుక కింద కామెంట్ చేయండి. ఓకేనా, చాలా ఎప్పుడైతే మనం మిల్లకి అయితే తెలిపదాం. సో నాకు తెలిసి బయటకు వస్తాడు అనుకుంటున్నా పిల్లడు. దాతమ్ముడు రారా చలక దిక్కులాజా, చలక దిక్కులాజా, ఇక్కడికి నువ్వు రాజా. తమ్ముడు మనం ఎంపీ పడ్డే తీసామంటే ఓన్లీ హెడ్లే. ఏంటి మా వీడు ఈఎంపీ తీసుకుని పోతే దింపేస్తున్నాడు. స్ప్రే కింగ్ ఏంట్రా మా నువ్వు, స్ప్రే కింగ్ ఇదిగో గుణపం గుణపం దిగిపోద్ది ఒక్కొక్కడికి మళ్ళీని. చలో అండ్ ఇక్కడికైతే వచ్చేసాం మనం ఇప్పుడు సెంటోసా. సెంటోసాలో కూడా ఈ ఏరియా అయితే బాగా నచ్చింది. మీకు ఎక్కడ నచ్చింది అన్న, మీరు ఒకవేళ బాగా వన్ వర్సెస్ వన్ రే ఇందాకే కదరా మంచోడు అని చెప్పాను, నీళ్ళు వేస్తావేంట్రా బామర్ది. వన్ ట్యాప్ కొట్టాలి ఎంపీ ఫార్టీతో. యార్ వీడు నీళ్ళు కొడుతున్నా ఇక్కడికి వచ్చాడు. చలో మన ఒకరి నేడు కుక్ చేసిన మన అవతలకి తెలిపాడు. చూడండి మీకు దగ్గరలో ఉన్నప్పుడు నేడు కుక్ చేసినప్పుడు అలాంటి సిగ్నల్ వస్తుంది, మీరు అది గమనించాలి. చాలామంది అది గమనించట్లేదు అనమాట. ఆ సిగ్నల్ వచ్చినప్పుడు మరి పక్కకి వెళ్ళిపోవాలి. యార్ వీడు ఏంటన్నా వీడు, మరి ఎందాక పొగిడాను కదరా నువ్వు చాలా బాడుతున్నావు, ఇలా నేను అయితే తప్పు బామ్మరిది. చాలా వీడికైతే మన తెలుగుడి రేంజ్లోనే మన రేంజ్లోనే ఏంటో చూపిద్దాం. మధు పెన్నం అంటే ఏంటో చూపిద్దాం. నేడేస్తే భయపడాలా, భయపడేదిలా తగ్గేదిలా, నేళ్ళు వేసినా కానీ వచ్చి కొడతాం. చెమ్మా గ్లువల్ పగిలిపోతున్నాయని ఎన్ని నేళ్ళు వేస్తున్నాడు రాడు. బా డ్యామేజ్ అవుతుందన్నా, డ్యామేజ్ అవుతుందన్నా. అరే యార్ ప్యాక్ వేసుకోవాలి. సో ప్యాక్ వేసుకున్నాం. చలో ఇప్పుడైతే రాదనుకుంటున్నా మ్యాక్సిమం. అరే మూడు గ్లువాలు కాకుండా ఒక 5 గ్లువాలు వస్తే బాగుండన్న. పైక్ కూడా ప్యాక్ వేయచ్చు. అరే లాన్కి వచ్చింది గ్రెనేడ్. అరే లాల్ లాల్ గైస్ లాల్. వీడు మళ్ళీ చూడనన్న, వీడు మళ్ళీ చా, వీడు మళ్ళీ వేసాడన్న లాల్ అమ్మంటే. వీడికి ఇచ్చి పడేద్దామన్న, ఈసారి తగ్గేదలా రారా, ఈసారి నేడు వేస్తావు ఏరా చూద్దాం అమ్మంటే. దగ్గరకు వచ్చి కొడతారా, నువ్వు నేడిచావాలి నేను నేడిచావాలి దాదా రా చూద్దానరా. ఏడు అదే నీడు దా అటువే పేరా చూద్దామన్నా. సో ఇప్పుడైతే వీడికి ఇచ్చాం, మళ్ళీ గ్లువాలు అయితే వేసేసాం, మళ్ళీ ఏడెబ్బలతో కొట్టాం. బట్ వాడైతే కొట్టాడు యార్, హెడ్షాట్ కొట్టాడన్న నాకు ఈఎంపీతో. చలో 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 మనం అయితే వాడికి వన్ ట్యాపే కొట్టాలి. సో కానీ ఈ ట్యాప్స్ అయితే పనికిరావు అనమాట. సో వాడికైతే మనం వన్ ట్యాప్ అయితే కొట్టేద్దాం ఫ్రెండ్స్. సో వాడైతే మనకి అవతల వైపు అయితే వచ్చేసాడు. సో మనం అయితే ముందుగా అరే యార్ ప్యాక్ అయితే మనం ఎప్పుడైనా సరే కరెక్ట్గా వేసుకోవాలి. సో 360 degrees గ్లువాలు ఎలా వేయాలని కూడా మనం నెక్స్ట్ వీడియో అయితే చెప్తాం. సో వీడైతే పగలు కొడతారు కదా, సో ఇప్పుడు మనం ఇలా ముందుగా తెలిపోదాం. చలో 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 వీడికైతే వన్ ట్యాప్ అయితే కొడదాం. ఏడు అరే పారిపోయాడు. అరే యార్ ఏడబ్ల అంతా కొట్టాలి వీడిని. ఓ మన క్రోనోలోకి అయితే వెళ్తున్నాడు. చలో సిట్అప్ గ్లువాలు అయితే వేసాం. అండ్ ఎనిమి దా తమ్ముడు ఏంటి తమ్ముడు మూమెంట్ ఎక్కడికి పోయింది, అందుకే నా గ్రెనేడ్స్ యూజ్ చేస్తున్నాను అన్న. ఇది చాలా దారుణం అన్న, వీడు నూబ్ అని చెప్పి ఈడ నూబ్లాగా ఆడితే ఎంత దారుణం చెప్పండి అన్న. మనం పీరో అన్న, మనం పీరో తెలిసిందే కదా. చలో సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమని చూస్తే. ఓకేనా, సో గేమ్లో ఎవరిని కూడా తిట్టకనన్న మ్యాక్సిమం. నాకే చాలా బాధగా ఉంటుంది అన్న, బై మిస్టేక్ లేదో కిక్ చేశానన్న, దానికి అంత మాత్రానికి అంత రాధాంతం చేయాలన్న. వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం కోసమే కదన్న, మీలాంటి తెలుగు ప్లేయర్స్కి ఏ అలోకి లేని వాళ్ళు క్రోనో లేని వాళ్ళకి క్రోనో ఇద్దామని చెప్పి నేను ఇన్వైట్ చేస్తానన్న. ఓకే, సో బై మిస్టేక్లో ఇంకా త్వరగా ఎవరైనా వచ్చేస్తారేమో. తెలుగుడు వచ్చాడు, వాడికి రిక్వెస్ట్ పెట్టాను. ఓకే, తనకైతే నేనైతే ఇచ్చేసాను అనమాట. ఓకే, చలో వన్ ట్యాప్ అయితే పడిపోయింది. తమ్ముడు శంకర్ పాండే ఒప్పి బోల్తే. చలో గైస్ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. సో మామూలుగా లేదు మనం తెలుగుడు పవర్ అంటే మినిమం ఉంటుంది.
సో ఆ విధంగా అయితే కొట్టేసామన్నమాట. చూద్దాం ఆడేమంటాడు, మనమేమన్నాలో మళ్ళీ నువ్వు అంటే వనక మళ్ళీ ఇంకో రూమ్ పెడదాం. ఓకే వెల్ ప్లేడ్ బ్రో అని పెట్టాడంట. ఓకే థ్యాంక్స్ బ్రో. వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రో? ఏంటి బ్రో ఇలా మాట్లాడంతో? ఢిల్లీ. చలో ఒక హాస అని పెట్టినప్పుడు ఢిల్లీ అని పెట్టాడు పిల్లడు. ఓకే ఓకే ఓకే. సబ్స్క్రైబ్ కరా మేరా యూట్యూబ్ ఛానల్ పెన్నమ్ స్టార్ ఆర్ మధు పెన్నమ్ గేమింగ్, రెండు మనయ్యే. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెవరం లైక్ చేయకుండా చూస్తే మాత్రం లైక్ చేసేసానన్నా. చాలా ఢిల్లీ నుంచి వస్తున్నాడు పిల్లడు. ఓకే ఓకే ఇంకేం పెడుతున్నాడు చూద్దాం. ఇది పెట్టినట్టున్నాడు. ఓకే ఓకే సబ్స్క్రైబ్ చేశాడో లేదో మరి పిల్లడు. మరి మీరు సబ్స్క్రైబ్ చేశారా? వాళ్ళు అతను ఒక్కడే కాదు, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయాలి. చాలా ఇతనికైతే టాటా చెప్పేద్దాం. సో వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి అన్న. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. షేర్ చేసే ముందు ప్రతి ఒక్కరికి చెప్పండి. సో మీరు ఒకవేళ క్లాస్కి వెళ్ళేలాకనే ఎవరికి లాల్ ఎలిమెంట్స్ అయితే వేయొద్దు. ఓకే లాల్ ఎలిమెంట్ వేసింది, లాల్ ఎలిమెంట్ ఎందుకు ఇచ్చారు మనకి? మన ఫ్రెండ్స్కి వేసుకోవడానికి ఇచ్చారు. ఏదైనా మీ ఫ్రెండ్ కామెడీ చేసినప్పుడు మీరు నవ్వుతున్నారు మైక్ ఆఫ్ చేసి అంటే దానికి వేసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి వెళ్ళి ఎనిమిది నాక్ చేసేసి లాల్ ఎలిమెంట్ ఇది పద్ధతి కాదన్న. ఓకేనా? పద్ధతిగా బిహేవ్ చేయండి అన్న. ఓకేనా? చలో ఓకే బ్రో సారీ అని పెట్టేద్దాం. సారీ ఫ్రమ్, సారీ ఫర్ కికింగ్, సారీ ఫ్రమ్ కిక్ అని పెడదాం. ఏదో ఒకటి ఏమని పెడతా చూద్దాం. సారీ ఫ్రమ్ కిక్ ఫ్రమ్ కామెడీగా మాట్లాడదాం. డోంట్ రిమూవ్ ఫ్రమ్ ఫ్రెండ్ లిస్ట్ అంట. ఓకే 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 బ్రో ఓకే. స్ప్రెడ్ లవ్, డోంట్ హేట్. ఓకే డోంట్ స్ప్రెడ్ హేట్ గైస్, ఓన్లీ స్ప్రెడ్ లవ్ గైస్. ఓకేనా? చలో. సో ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఫాస్ట్గా లైక్ అయితే చేసేసానన్నా. ఓకే బాయ్ బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.